నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు నేడు తెరాస రాష్ట్ర కార్యవర్గ కీలక సమావేశం అధ్యక్షుడి ఎన్నిక కమిటీల కూర్పుపై చర్చ ఖమ్మం కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం తెరాసను ఎదుర్కొంటామని సీఎల్పీ నేత భట్టి ధీమా చలో గుర్రంబోడు తండాకు భాజపా నేతలు భూ ఆక్రమణలపై వివరాలు సేకరించనున్న బృందం ఈ నెల పదమూడు నుంచి కరోనా టీకా రెండో డోస్ వ్యాక్సినేషన్ వేగిరానికి రాష్ట్రాలకు కేంద్రం సూచన హైదరాబాద్ కోఠీలోని వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం నాలుగు షాపులు దగ్ధం భారీగా ఆస్తి నష్టం పలు సంస్థాగత అంశాలపై చర్చించేందుకు తెరాస రాష్ట్ర కార్యవర్గం మధ్యాహ్నం సమావేశం కానుంది ఏప్రిల్ ఇరవై ఏడున పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరగనున్న ప్లీనరీ సమావేశాలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై సమావేశంలో చర్చించనున్నారు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం రానున్న ఎమ్మెల్సీ కార్పొరేషన్లు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు పార్టీ శ్రేణుల్లో పునరుత్తేజం ప్లీనరీ సమావేశాలు సంస్థాగత పునర్నిర్మాణంపై తెరాస దృష్టి సారించింది ఏప్రిల్ ఇరవై ఏడున తెరాస రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నారు రెండేళ్లకోసారి నిర్వహించే ప్లీనరీ సమావేశాలు గతేడాది కరోనా వల్ల జరపలేదు ప్లీనరీ పార్టీ ఇతర అంశాలపై చర్చించేందుకు ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్ లో పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యుల తో పాటు రాష్ట్ర మంత్రులు లోక్సభ రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు జిల్లా పరిషత్లు చైర్పర్సన్లు మేయర్లు డిసిసిబి డిసిఎంఎస్ అధ్యక్షులను ఆహ్వానించారు పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీ నియామకం చర్చ జరగనుంది ప్లీనరీ సమావేశాల అజెండా పార్టీ అధ్యక్షుడి ఎన్నిక తదితర అంశాలపై చర్చించనున్నారు రాష్ట్రంలో రానున్న శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గాలు ఖమ్మం వరంగల్ కార్పొరేషన్లు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై కూడా కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలో తేలిన అంశాలను పార్టీ నేతలతో పంచుకొని రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు ఇటీవల కొందరు పార్టీ నేతల వైఖరి వివాదాస్పదంగా మారుతున్నందున కేసీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది పెట్టుబడుల ఉపసంహరణలపై భాజపా ఏతర సీఎంలు ముఖ్యం జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కేసీఆర్ వెల్లడించారు అయితే ఆ తర్వాత దానిపై కదలిక కనిపించలేదు కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో జాతీయ స్థాయి రాజకీయాల్లో తెరాస పోషించాల్సిన పాత్ర ముఖ్యంగా రైతు ఉద్యమం పెట్టుబడుల ఉపసంహరణ తదితర అంశాలపై పార్టీ వైఖరిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది కేటీఆర్ త్వరలో సీఎం అవుతారని పార్టీలో సీనియర్ నేతల నుంచి కార్యకర్తల వరకు తీవ్ర చర్చనీయాంశంగా మారినందున ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై స్పష్టత శ్రేణులు భావిస్తున్నాయి రానున్న ఖమ్మం కార్పొరేషన్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు అవినీతి అక్రమాల నుంచి నగరాన్ని కాపాడడమే అజెండాగా ప్రజల్లోకి వెళతామన్నారు ఏడేళ్లలో నగర ప్రజలకు తెరాస చేసింది శూన్యమని విమర్శించారు ఖమ్మం నగరపాలక సంస్థ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు కాసేపట్లో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు మాణికం ఠాకూర్ ముఖ్య నేతలు ఖమ్మానికి చేరుకున్నారు ఎన్నికల సన్నద్ధతపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి లింగయ్య ముఖాముఖి రాష్ట్రంలో వరుస ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను మరింత ముమ్మరం చేసింది ముఖ్యంగా ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికలతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పైన ప్రధానంగా దృష్టి సరిస్తుంది ఈ మేరకు ఖమ్మంలో నేతలంతా కూడా సమీక్ష సమావేశంలో పాల్గొనన్నారు దీనికి సంబంధించి సిఎల్పి నేత బట్టి ప్రధానంగా ఖమ్మం మీటింగ్ ఎజెండా ఏంటి మున్సిపల్ బూత్ డివిజన్ కమిటీస్ వాళ్ళందరితో ఒక ప్రత్యేక సమావేశం భవిష్యత్తులో జరిగేటువంటి జరుగుతున్న అవినీతి కార్యక్రమాలకు వ్యతిరేకంగా అక్రమాలకు వ్యతిరేకంగా భూ ఆక్రమాలకు వ్యతిరేకంగా వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేసి వీటన్నిటికి విముక్తి కలిగించాలని ప్రయత్నం సమావేశానికి ఎవరెవరు రాబోతున్నారు ప్రధానంగా ఏ అంశాల మీద చర్చ జరగబోతుంది మాణిక్యం ఠాగూర్ గారు వస్తా ఉన్నారు ఇన్చీఫ్ సెక్రటరీ గారు అట్లాగే పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా వస్తూ ఉన్నారు మిగతా జిల్లా సంబంధించిన నాయకులంతా కూడా వస్తూ ఉన్నారు ఖమ్మం కార్పొరేషన్కి సంబంధించి కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండబోతుంది టీఆర్ఎస్ని ఎదుర్కొనేందుకు ఎటువంటి ఆ ముందస్తు వ్యూహాలతో ముందుకెళ్తున్నారు టీఆర్ఎస్ని ఎదుర్కోవాల్సానికి అసలు పెద్దగా మేము ఆందోళన చెందట్లేదు ఎందుకంటే ఖమ్మం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది రేపు జరిగే ఎన్నికల్లో రేపు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో ఇక్కడ గెలవబోతూ ఉంది గెలిచి ఖమ్మం పట్టణానికి ఒక ప్రజాస్వామ్యాన్ని స్వేచ్ఛని ముఖ్యంగా ఖమ్మం ప్రజలకి స్వేచ్ఛని భావ స్వతంత్రతను కూడా అందించేది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అంటే ఖమ్మం ప్రజలకు ఇప్పుడు స్వేచ్ఛ లేదనుకుంటున్నారా ఖమ్మం పట్టణంలో స్వేచ్ఛ ఎక్కడ ఉంది అసలు ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే ఎమంటే పోలీస్ కేసు లాకప్ ఎవరైనా ఎక్కడైనా అవినీతి జరుగుతుందని నెచ్చి చూపితే అతను అరెస్ట్ అంటే అసలు ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది లేదు భావ స్వేచ్ఛ అంతకంటే లేదు ఇది కాదు ఖమ్మం పట్టణం కోరుకునేది ఖమ్మంలో ఎప్పుడు లేదు ఈ పరిస్థితి మంత్రులుగా చేసిన వాళ్ళు కానీ శాసనసభ్యులుగా చేసిన వాళ్ళు కానీ ఎప్పుడు కూడా అత్యంత ప్రజాస్వామ్యంగా ఉండేవాడు ఎక్కడ ఏది దొరికితే అది ఆక్రమించుకోవటం కోడేసుకోవటం పోగేసుకోవటం ఖమ్మం చరిత్రలో ఈ ఆరేళ్లలో జరిగిన అభివృద్ధి గత చరిత్రలో ఎప్పుడు జరగలేదు అని చెప్పి టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు దీని మీద మీరేమంటారు అంటే వాళ్ళకి ఖమ్మం గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అవి చెప్తుంటారు ప్రగల్భాలు చెప్పుకుంటారు నేను అడుగుతున్నాను ఖమ్మం పట్టణంలో ఉన్న రోడ్లన్నీ ఖమ్మం కాంగ్రెస్ని మీరు కలెక్టరేట్ దగ్గర నుంచి మొదలు పెడితే హాస్పిటల్ దగ్గర నుంచి మొదలు పెడితే బస్ స్టాండ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫ్లైఓవర్ గురించి మొదలు పెడితే లేకపోతే మిగతా కాలేజెస్ గురించి డిగ్రీ కాలేజ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇతర వ్యవస్థలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో నిర్మించినవి మేమేసిన రోడ్లకి బిల్డింగ్లకి కొద్దిగా సున్నం వేయటం రంగు రాయటం ఇది మా అభివృద్ధి అని చెప్పుకుంటాం లకారం చెరువు మేమే చేసేమంటున్నాం ఏంటి మీరు చేసిన లకారం చెరువు మీరు ఆయన తువించారా ఉన్న కట్టకి వెడల్పు చేసి ప్లాంటేషన్ చేశారు ఆ నగరంలో ఉన్నటువంటి ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడటానికి అంటే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు దొరికేటువంటి వ్యవస్థ కానీ ఆర్థిక వెసులుబాటు పెరగటానికి పనికొచ్చేటువంటి వ్యవస్థలు కానీ లేకపోతే వాళ్ళ విద్యా అవకాశాలు పెరగడానికి పనికొచ్చేటువంటి కళాశాలలు కానీ లేకపోతే వాళ్ళ ఆరోగ్యం బాగుండటాని కోసం ప్రభుత్వ పరంగా పెట్టించేటువంటి ఆసుపత్రులు కానీ అది అభివృద్ధి అంట నేను అడుగుతున్నాను ఈ మంత్రి ఏదైనా ఒక ఆసుపత్రి కట్టించాడా అభివృద్ధి పేరిట అవినీతి జరుగుతుందని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు విజిలెన్స్ విచారణ కూడా డిమాండ్ చేస్తూ అంటున్నారు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఉన్న వరకు దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ జరిగే ప్రక్రియ ప్రభుత్వం వాళ్ళదే కదా దాని ఉంటే చేప వెల్కమ్ చేసి రాయమని చెప్పండి ఎంక్వైరీ చేయించండి వర్కుల్లో అవినీతి జరుగుతుంది చేయకుండా బిల్లులు చేసుకుంటున్నారు ప్రభుత్వ భూముల్ని పేదల కోసం పెట్టినటువంటి భూముల్ని మీరే రెగ్యులర్ చేయించుకున్నారు ఇటు పైన ఎంక్వైరీ చేయించండి వాస్తవం కాదు నేను తెలియదు ప్రజలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి అన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించాయి ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశాయి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా అభ్యర్థిపై స్పష్టత రాలేదు ఎప్పటిలోగా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పార్టీ పరంగా విధానపరమైనటువంటి నిర్ణయం ఉన్నారు కొద్ది రోజుల్లోనే అభ్యర్థిని ప్రకటిస్తారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు వెళ్లారు అధికార పార్టీలో చేరారు ఇప్పుడు అక్కడ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది అనుకుంటున్నారు అక్కడ ప్రత్యామ్నాయంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ లేకపోవడం వల్ల కొంత పార్టీ కష్టాల్లో ఉందనే భావన ఒకటి వ్యక్తం అవుతుంది దాని మీద ఎటువంటి ఏమైనా చర్చ పరంగా వ్యక్తుల చుట్టూ తిరగదు వ్యవస్థ చుట్టూ తిరుగుతూ ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ లాగా కేసీఆర్ చుట్టూ తిరిగేది లేదా ఇంకో ఎమ్మెల్యే చుట్టూ మంత్రి చుట్టూ తిరిగేది కాదు దీనికి కాబట్టి మా జిల్లాలో ఏం ఇబ్బంది లేదు అన్ని మండలాలకి అన్ని గ్రామాలకి అధ్యక్షులు ఉన్నారు వాళ్ళంతా సార్ ఇది సిఎల్పి నేత బట్టి విక్రమార్క గారి అంతరంగము కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా వచ్చే ఎన్నికలకు సమాయత్తమవుతున్నారని పార్టీ కార్యకర్తలని శ్రేణుల్ని సన్నద్ధం చేసే దిశగా ఖమ్మం సమావేశం ఉండబోతుందని బట్టి చెప్తున్నారు కెమెరాన్ పొన్నుచన్తో లింగయ్య ఈటీవీ ఖమ్మం భాజపా చేపట్టిన చాలా గుర్రం పోడుతండా కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ నేతలు సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు మడంపల్లి మండలం పెదవీడు పరిధిలోని గుర్రంపోడు తండాలో సాగర్ నిర్వాసితుల భూములను పరిశీలించనున్నారు భూములు కబ్జాకు గురయ్యాయంటూ కొంతకాలంగా పలువురు గిరిజనులు ఆందోళన చేపడుతున్నారు ఆ విషయంలో వాస్తవాలు తెలుసుకునేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నేతృత్వంలో భాజపా బృందం గుర్రంపోడు తండాకు వెళ్లింది సంజయ్తో పాటు కమలం నేతలు విజయశాంతి రాజాసింగ్ వివేక్ జితేందర్ రెడ్డి స్వామిగౌడు ర్యాలీగా వెళ్లనున్నారు భూములను పరిశీలించిన తర్వాత గిరిజనులను అడిగి భాజపా బృందం పూర్తి వివరాలు సేకరించనుంది పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఎకరాల స్థలాన్ని టిఆర్ఎస్ పార్టీ నాయకుల బోత్ పేద ఎస్టీ ప్రజల యొక్క స్థలాలను ఆక్రమించుకోవడం దౌర్జన్యాలు చేయడము గుండాగిరి వేయడము విలేకరుల మీద నాన్ వెలబుల్ కేసులు సంధి గుర్చుకోవడము లేకుంటే బెదిరింపులకు పడే ప్రయత్నం చేస్తున్నట్టు గుండాగిరి సంగతి చూడడానికి పోతున్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం జరగకుండా పోతున్నది టీఆర్ఎస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు టిఆర్ఎస్ పార్టీ మంత్రులు అందరూ కూడా ఇవాళ భూ కబ్జాలకు పాల్పడుతూ పేద ప్రజల యొక్క ఆస్తులను దోచుకోవడమే లక్ష్యంగా ముందు పోతుంది భారతీయ జనతా పార్టీ ఈ గిరిజన భరోసా యాత్ర చేపట్టింది ఢిల్లీ ఓఖ్లా పారిశ్రామిక ప్రాంతంలోని హరికేష్ నగర్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది కార్మికుల కోసం వేసిన దాదాపు ఇరవై గుడారాలు మంటల్లో ఆహుతయ్యాయి అక్కడే నిలిపి ఉంచిన ఓ చక్కు దగ్ధమైంది ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ జరగగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది

ఈ గవర్నెన్స్ ఆన్లైన్ సేవల్లో భాగంగా పురపాలక శాఖ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది తొమ్మిది సున్నా 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 రెండు ఐదు మూడు మూడు నాలుగు రెండు నంబర్కు పీటీఐఎన్ సంఖ్య డోర్ నంబర్ వాట్సాప్ ద్వారా పంపితే సంబంధిత ఆస్తిపన్ను వివరాలు సహా ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు లింకును కూడా పంపుతారు సీజీజీ వెబ్సైట్కు అనుసంధానంతో క్రెడిట్ డెబిట్ కార్డులు నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించే సౌకర్యం ఉంది ఈ సదుపాయాన్ని ప్రజలు వినియోగించుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని మున్సిపల్ కమిషనర్లను రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశించింది వరంగల్లో అందమైన సైక్లింగ్ దారుల ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ అధికారులను అభినందించారు నగరంలోని సుబేదారి నుంచి ఫాతిమా నగర్ వరకు ఎర్రతి చీలా కనిపిస్తూ ఇది అందరినీ ఆకట్టుకుంటోంది ఆ విషయంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా కార్పొరేషన్ అధికారులకు అభినందనలు తెలిపారు స్మార్ట్ సిటీలో భాగంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు కార్పొరేషన్ అభివృద్ధి చేసిన అందమైన సైక్లింగ్ దారులు తోడ్పడతాయని పర్యావరణ పరిరక్షణ తక్కువ కాలుష్యానికి ఈ ట్రాక్లు దోహదం చేస్తాయంటూ ప్రశంసించారు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులను స్పూర్తిగా తీసుకుని హైదరాబాద్తో సహా ఇతర పట్టణాల్లో ఇలాంటి సైకిల్ ట్రాక్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రముఖ రచయిత బహుభాషావేత్త డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి ఇకలేరు హైదరాబాద్ చైతన్యపురిలోని నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు తూర్పు గోదావరి జిల్లా ఆలమూరులో జన్మించారు తెలుగు కథానికపై ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి తొంభై మూడు వరకు తెలుగు అకాడమీలో పనిచేసిన ఆయన డిప్యూటీ డైరెక్టర్గా పదవి విరమణ చేశారు ఈనాడు పాత్రికేయ పాఠశాలలో తెలుగు ఆచార్యునిగా సేవలందించారు తెలంగాణ ఆంధ్ర రాయలసీమ మాండలికాల్లో రచనలు చేసిన తొలి వ్యక్తిగా ఖ్యాతి గడించారు పరమహంస యోగానంద రాసిన అండ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ సెయింట్ అనే పుస్తకాన్ని దక్షిణామూర్తి తెలుగులో ఒక యోగి ఆత్మకథగా అనువదించారు ఉత్తమ అనువాదకునికి అవార్డు సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు వినగర్ లోని శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ప్రభుత్వం ఏటా పంపిణీ చేసే బతుకమ్మ చీరలో ఈ ఏడాది మరింత ఆకర్షణీయ డిజైన్లలో రూపొందనున్నాయి సాధారణ మరమగ్గాలకు డాబీ జకాట్ పరికరాలు జోడించి ఆధునీకరించిన వాటిపైనే ఉత్పత్తి చేయాలని రాష్ట్ర చేనేత జౌళి శాఖ నిర్ణయించింది సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమ ప్రభుత్వం తీసుకురానున్న కొత్త డిజైన్ల కోసం ఆశగా ఎదురుచూస్తోంది బతుకమ్మ చీరల తయారీపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే దృష్టి సారించింది ఈ ఏడాది మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు సాధారణ మరమ్మగ్గాలకు డాబీ జాకెట్ పరికరాలను అమర్చనున్నారు ఇందుకోసం సిరిసిల్లలో ఈ పరికరాలు అమర్చిన ఆధునిక మరమ్మగ్గాలు ఎన్ని ఉన్నాయన్న అంశంపై ఇటీవల ప్రత్యేక సర్వే నిర్వహించారు టెక్స్టైల్ పార్కులో పన్నెండు వందలు పట్టణంలో పదివేల ఎనిమిది వందల ఆధునిక మరమ్మగ్గాలు ఉన్నట్లు గుర్తించారు ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్ల కోసం వస్త్రోత్పత్తిదారులు ఇప్పటికే చెన్నై భీవండి సూరత్ల నుంచి డాబీ జాకెట్ ఆధునిక పరికరాలను కొనుగోలు చేసి వాటిని యంత్రాలకు అమర్చుకున్నారు వీటిపైన ప్రభుత్వం నిర్ణయించిన డిజైన్లతో బతుకమ్మ చీరల ఉత్పత్తి జరగనుంది సిరిసిల్లలోని వస్త్రోత్పత్తి పరిశ్రమ ఈ ఏడాది తొమ్మిది నెలల ముందు నుంచే చీరల ఉత్పత్తిని ప్రారంభించింది గతేడాది ఇరవై రెండు వేల మరమ్మగ్గాలపై కోటి చీరలు ఉత్పత్తి చేయగా ఈసారి మరమ్మగ్గాలను పన్నెండు వేలకు కుదించారు ఒక్కో కార్ఖానాలో సామర్థ్యాన్ని బట్టి కనిష్టంగా రెండు గరిష్టంగా నాలుగు మరమ్మగ్గాలపై చీరలు మిగతా వాటిపై ఇతర ఆర్డర్లు ఉత్పత్తి చేసుకునేలా ప్రణాళికలు రూపొందించారు బతుకమ్మ కోటి చీరల ఉత్పత్తి లక్ష్యంగా ఇప్పటికే రెండు విడతలుగా యాభై ఏడు పాయింట్ ఏడు ఏడు లక్షల చీరల ఆర్డర్లను ఇచ్చారు ఆధునీకరించిన మరమ్మగ్గాలపై పనిచేయడానికి కార్మికులకు నైపుణ్యం అవసరం కొత్త పరికరాలు అమర్చడంతో కార్మికులపై పనిభారం పెరుగుతోంది కార్మికుల కొరత కూడా ఏర్పడుతుంది దీన్ని అధిగమించేందుకు ఇక్కడి వస్త్రోత్పత్తిదారులు బతుకమ్మ చీరల ఉత్పత్తి సమయంలో ఛత్తీస్గఢ్ ఝార్ఖండ్ మహారాష్ట్ర ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఉమ్మడి కరీంనగర్ మెదక్ నల్గొండ వరంగల్ జిల్లాల నుంచి సుమారు రెండు వేలకు పైగా కార్మికులను రప్పించి వారికి ఉపాధి కల్పిస్తారు ఒక్కో మరమ్మగ్గంపై రోజుకు రెండు షిఫ్టుల్లో సగటున యాభై మీటర్లు ఉత్పత్తి అవుతుంది పన్నెండు వేల మరమ్మగ్గాలపై రోజుకు ఆరు లక్షల మీటర్లు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు ఎనిమిది నెలల వ్యవధిలో ఏడు కోట్ల మీటర్లు ఉత్పత్తి చేయాలి డాబీ జాకెట్ పరికరాలు బిగించిన మరమ్మగ్గాలపై పనిచేసే కార్మికుడికి మీటర్కు తొమ్మిది యాభై పైసలు సాధారణ మరమ్మగ్గాలపై పనిచేసే వారికి ఎనిమిది రూపాయల యాభై పైసలు చొప్పున కూలీ ధర చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఒక కార్మికుడు సగటున నాలుగు మరమ్మగ్గాలపై పనిచేస్తారు ఈ లెక్కన ఒక కార్మికుడికి రోజుకు తొమ్మిది వందల రూపాయల వరకు గిట్టుబాటు అవుతుంది వారానికి అంటే నెలకు ఐదు వేలు ఖర్చు ఉంది బతుకమ్మ చీరలు రావడంతో మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వాటి వలన మాకు నెలకు అవి చాలా బాగున్నాయి ఈ ఎప్పటికీ ఇలానే నడుస్తాయి అలాగే ఈ చీరలు ఎప్పటికూ మా బాగుంటుంది బతుకమ్మ చీరల తయారీ ప్రక్రియ సిరిసిల్లలో ముందుగానే ప్రారంభం కావడంతో పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది హైదరాబాద్ కోఠీలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఓ వస్త్ర దుకాణంలో చెలరేగిన మంటలు పక్కనున్న దుకాణాల్లోకి వ్యాపించాయి ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక విపత్తు నిర్వహణ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు ఎప్పుడూ రద్దీగా ఉండే కోఠి ఆంధ్ర బ్యాంకు కూడలి వద్ద అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఆంధ్ర బ్యాంకు సమీపంలో ఉండే వస్త్ర దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మొదట ఒక దుకాణంలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న మరో ఐదు దుకాణాలకు వ్యాపించాయి బట్టలు విక్రయించే దుకాణాలు కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి షాపులు మూసివేసిన యజమానులు ఇంటికి వెళ్లిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది ప్రమాదం జరిగిన సమయంలో దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఆయా షాపుల్లోని వస్త్రాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి ప్రమాదం గురించి తెలుసుకున్న దుకాణ యజమానులు ఘటనా స్థలానికి చేరుకొని అగ్నికి ఆహుతవుతున్న తమ షాపులను చూసి కన్నీటి పర్యంతమయ్యారు ఒక దశలో దుకాణాల్లోకి వెళ్లి బట్టలను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకుని అక్కడ నుంచి పంపించి వేశారు నలభై ఏళ్లుగా బట్టల దుకాణాలు ఏర్పాటు చేసుకుని కోఠిలోనే జీవనం కొనసాగిస్తున్నామని అగ్ని ప్రమాదం వల్ల తాము అన్నీ కోల్పోయి పూర్తిగా రోడ్డున పడ్డామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇటీవలే సరుకు తీసుకువచ్చినట్లు వాపోయారు ప్రమాదం కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు వాహనాలను ఆంధ్ర బ్యాంకు వైపు రాకుండా మళ్లించారు वहाँ पर के कोई कोई आज तक कहीं ना दीपावली को कुछ भी नहीं हुआ हम लोग प्रॉब्लम हुआ हम भगवान से और आजू बाजू सब लोगों से प्रार्थना करते गवर्नमेंट के ऊपर प्रेशर डाल लेके फौरन हमारा दुकान बनाओ और जो भी इसको आग लगाया इसका इंटेंशन ली करा उसको कड़ी का ना वो सब भुग करता हूँ यही बैठता हूँ देखे तो कोई नहीं करने जरा था, था कहीं तो आज लगी नहीं मतलब अब तक नहीं लगी पांच साल सात साल से बैठते थे हम आज ये लगी नहीं था को तो लगा दिए होगा था, था ये पूरा पूरा देखे देखे तक जल गया था इतना भी नहीं बचा साहब इतना जर्रा भी नहीं बचा पूरा राग हो गया साहब देख रहे खाली तैर के पूरा पैरेंजर आगे कुछ देख रहे साहब साहब लेके लेके पूरा बुझने के बाद మాకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం బట్టి చూస్తే అక్కడ ఒక స్తంభం ఉన్నది అక్కడ వైట్ కలర్ స్తంభము అక్కడ స్పార్క్ వచ్చిందంట ఫస్ట్ స్టార్టింగ్ లో ఆ స్పార్క్ వచ్చిన తర్వాత దాని వల్లనే అది జరిగిందని చెప్పేసి చెప్పారు స్థానికులు సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక విపత్తు నిర్వహణ సిబ్బంది సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు విద్యుదాఘాతం కారణంగానే మంటలు చెలరేగాయా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు అగ్నిమాపక శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు ఇక్కడ చూస్తే ఒక నాలుగు నుంచి ఆరు షాపులు మొత్తం ఇన్వాల్వ్ అయిపోయినాయి నాలుగు షాపులు భారీ ఎత్తున డ్యామేజ్ అయినాయి దీనికి సంబంధించిన కారణాలు గాని తర్వాత ఆస్తి నష్టం ద్వారా ఉన్నది షార్ట్ సర్క్యూట్ అంటున్నారు తర్వాత వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే అనే కోణంలో మేము విచారించడం జరుగుతున్నది తర్వాత ఫైర్ కంప్లీట్ గా చల్లరిందని నేను తెలియజేస్తున్నాను అగ్ని ప్రమాదం వల్ల సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వస్త్ర దుకాణాల యజమానులు కోరుతున్నారు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పద్దెనిమిదేళ్ల యువకుడు హిజ్రాగా మారి ఆత్మహత్యకు పాల్పడటం తనలాంటి మరో ముగ్గురు హిజ్రాల చెరలో ఉన్నారని చెప్పడం చర్చనీయాంశమైంది జడ్చల్ల వాసే శ్రీకాంత్కు తల్లిదండ్రులు లేరు అమ్మమ్మ దగ్గర పెరిగిన శ్రీకాంత్ ఏడాదిగా కనిపించకుండా పోయాడు ఈ నెల నాలుగున మేనమామ కుమారుడు వినోద్కు వీడియో కాల్ చేసి కడపలో ఉన్నట్లు కొందరు హిజ్రాగా మార్చినట్లు చెప్పాడు హిజ్రాగా బాంధువుల ముందుకు రాలేనంటూ వీడియో కాల్ మాట్లాడుతూనే పురుగుల మందు తాగాడు పోలీసుల సాయంతో ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు బంధువులెవరూ ఆసుపత్రికి వెళ్లకపోవడంతో మృతదేహాన్ని హిజరాలకే అప్పగించారు శ్రీకాంత్ మాదిరిగానే జడ్చలకు చెందిన ముగ్గురు యువకులు ప్రస్తుతం హిజరాల చెరలో ఉన్నట్లు వీడియో కాల్లో శ్రీకాంత్ వెల్లడించారు ఈ నేపథ్యంలో శ్రీకాంత్ లాంటి యువకుల్ని బలవంతంగా హిజరాలుగా మారుస్తున్నారా అన్న అంశంపై పోలీసులు విచారిస్తున్నారు దాదాపు ఏడాది తర్వాత తిరుమలగిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి కరోనాతో పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించిన తిథిదే వ్యాక్సినేషన్ కొనసాగుతుండటంతో దశల వారీగా టోకెన్లను పెంచుతుండటంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు యాభై వేల రెండు వందల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఇరవై ఇరవై ఒక్క మంది తలనీలాలు సమర్పించారు హుండీ ద్వారా మూడు కోట్ల పదకొండు లక్షలు వచ్చాయి ఇవాళ అదే రద్దీ కొనసాగే అవకాశం ఉంది ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు శ్రీవారిని దర్పించుకున్నారు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా తొలి రోజైన జనవరి పదహారున మొదటి డోసు తీసుకున్న వారికి ఈ నెల పదమూడున రెండో డోసు ఇవ్వనున్నారు ప్రక్రియ ప్రారంభమైన ఇరవై ఒక్క రోజులు కాగా ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో యాబై లక్షల మందికి పైనే కోవిడ్ టీకా తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది ప్రతి సెషన్లో వ్యాక్సిన్లు వేయించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు చెప్పింది దేశంలో పన్నెండు రాష్ట్రాల్లో అరవై శాతం మందికి పైగా ఆరోగ్య సిబ్బంది ముందు వరుసలో నిలుచుని పోరాడే సిబ్బందికి టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది ఈ నెల ఇరవై లేదా అంతకంటే ముందే ఆయా రాష్ట్రాల్లోని ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసి తీరాలని కేంద్రం స్పష్టం చేసింది మార్చి ఆరులోగా ముందు వరుసలో ఉండే యోధులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి కావాలని తెలిపింది ఇదే క్రమంలో వ్యాక్సినేషన్ చేయించుకుని వారిని కూడా గుర్తించి త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పింది కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా సాగకుంటే ఆరు నెలల్లో దేశంలోని ముప్పై కోట్ల మందికి టీకా ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యం కష్టమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు కరోనా కట్టడి కోసం దేశంలో ఇప్పటికే కోవాక్సిన్ కోవిషీల్డ్ టీకాలను అందిస్తుండగా దేశీయంగా మరో ఏడు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ తెలిపారు కేవలం రెండు టీకాలపైనే ఆధారపడలేమని వెల్లడించారు భారత పెద్ద దేశమైనందున ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించేందుకు చాలా కంపెనీలు పరిశోధన అవసరమని వివరించారు ఏడు వ్యాక్సిన్లలో మూడు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని హర్షవర్ధన్ తెలిపారు దేశంలోని ప్రతి ఒక్కరికి టీకా అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు వ్యాక్సిన్ బహిరంగ మార్కెట్లో ఉంచేందుకు ప్రభుత్వం వద్ద తక్షణ ప్రణాళిక ఏమీ లేదని వివరించారు ఈ అంశంపై డిమాండ్ను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు యాభై ఏళ్లకు పైబడిన వారికి కరోనా టీకా పంపిణీని మార్చిలో ప్రారంభమవుతుందని మంత్రి వెల్లడించారు కరోనా టీకాను ప్రస్తుతం అత్యవసర ప్రాతిపదికన పూర్తి పర్యవేక్షణలో అందజేస్తున్నట్లు తెలిపారు కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో భారత్ గొప్ప పురోగతి కనపరిచిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది చిన్నపాటి ప్రజారోగ్య పరిష్కారాలను పాటించగలిగితే వైరస్ను ఓడించడం కష్టమేమీ కాదని భారత్ నిరూపించిందని పేర్కొంది వైరస్పై పోరులో టీకాలను జోడించడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించవచ్చని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెట్రోస్ అథనాం తెలిపారు దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసిన దగ్గర నుంచి సెప్టెంబర్ నెల మధ్య వరకు కేసుల్లో భారీ పెరుగుదల కనిపించింది ఒక దశలో కొత్తగా నమోదయ్యే కేసులు లక్షలు చేరుకోగా క్రమేణా కేసుల్లో భారీ తగ్గుదల నమోదైంది ఎప్పటికప్పుడు కోవిడ్ పరిస్థితులను పర్యవేక్షించి తదనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేయడం వల్లే ఇదంతా సాధ్యమైందని కేంద్రం స్పష్టం చేసింది రాజస్థాన్లోని కోటాలో కొందరు మహిళలు వెల్లుల్లితో క్యాప్సిల్స్ తయారు చేస్తున్నారు దీనికి ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వెల్లుల్లి ద్వారా కీళ్లనొప్పులు రక్తంలో కొవ్వు వంటి జబ్బులను నివారించవచ్చని కృషి విజ్ఞాన్ కేంద్రం వెల్లడించింది వీటిని ఐదు వందలు వెయ్యి మిల్లీగ్రాముల పరిమాణంలో ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సాగుతున్న రైతుల శాంతియుత నిరసనలను అడ్డుకోరాదని అమెరికా ప్రతినిధుల సభలో శక్తివంతమైన కాంగ్రెషనల్ ఇండియా కాకస్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ప్రజాస్వామ్య నిబంధనలు అమలయ్యేలా అంతర్జాల సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరింది రైతులతో చర్చలు జరపాలని పక్షపాతాన్ని వీడాలని తెలిపింది తమ విజ్ఞప్తిపై త్వరలోనే అమెరికాలో భారత రాయబారి తరంజిల్ సంధుతో సమావేశం కానున్నట్లు కాంగ్రెస్ ఇండియా కాకస్ వెల్లడించింది అటు జామ్ను ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో నిర్వహించరాదని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ నిర్ణయించడం పట్ల మరో రైతు సంఘం నేత దర్శన్ పాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు ఇది తొందరపాటు నిర్ణయం అన్న ఆయన ఆ అంశాన్ని సంయుక్త కిసాన్ మోర్చాతో చర్చించి ఉండాల్సిందని అన్నారు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు అటు దేశంలో పదేళ్లు పైబడిన ట్రాక్టర్లు సహా డీజిల్ వాహనాలపై నిషేధం విధిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ శెట్టికాయత్ మండిపడ్డారు ఎన్జిటి నిర్ణయానికి వ్యతిరేకంగా ట్రాక్టర్ల విప్లవం నిర్వహించాలని రైతులకు పిలుపునిచ్చారు పారిశ్రామికవేత్తలకు మేలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు एनजीटी ने बंद करा है कि 10 साल पुराना ट्रैक्टर देश में नहीं चलेगा हम दिखाना चाहते हैं कि जो ट्रैक्टर हमारे खेत में चलता है वो दिल्ली के एनजीटी के ऑफिस से भी चलेगा इनका प्लान क्या है कि दस साल से पुराना ट्रैक्टर को बंद करो उद्योगपतियों को फायदा दो अगला टारगेट हमारा चालीस लाख ट्रैक्टरों का है और जो किसान यात्राओं में ट्रैक्टर लेकर आएगा ये अपने ट्रैक्टर को इस ट्रैक्टर क्रांति से जोड़े अपने ट्रैक्टर पर लिखे किसान क्रांति दो हजार